విద్యా విధానాన్ని ఫ్రేమ్ చేస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశం లోపల ఏ సెక్టార్లో జరగనన్ని ప్రయోగం భారతదేశంలో విద్యా రంగం మీద జరిగింది. ఇది వాస్తవం. ఈ విద్యా రంగం మీద జరిగిన ప్రయోగాలకు బలైపోయింది మాత్రం ఉపన్యాసకులు విద్యార్థులు ఎవ్రీ సెక్షన్. దీంతో ఏం జరిగిందంటే మొత్తం దేశ ప్రగతిని ముట్టుబడిపోయింది. మనం రాజ్యాంగం ఆశయాల లోపల రాజ్యాంగంలో చేర్చుకున్నటువంటి ఆర్టికల్స్ లోపల ఏ లక్ష్యాలకు అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని రాస్తున్నామో ఆ లక్ష్యాలను రీచ్ కాకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన విద్యా విధానం లోపల మనం చేసినటువంటి ప్రయోగాలు. ఇంతకు ముందే సార్ చెప్పినట్టు ఎన్ని కమిటీలండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ, మొదలియార్ కమిటీ, ఆ కస్తూరి రంగన్ కమిటీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇన్ని అంటే దాదాపు ఎన్ని కమిటీలు విద్యా రంగం మీద ప్రయోగాలు చేయడానికి నిర్దేశించబడ్డాయి. ఇప్పుడు కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ అయ్యింది. ఇంకో గవర్నమెంట్ కొద్ది రోజులకి ఈ పాలసీ నచ్చకపోతే మనం ఇంకో పాలసీలకు నిండివై పడతాం. మన జీవితం లోపల మనం అంటే టీచర్స్గా మనకి ఎట్లాంటి విద్యను విద్యార్థికి అందియాలి అనేటువంటి క్వశ్చన్ లోపలనే మనం రిటైర్ అయిపోతాం. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి సంఘటన ఉద్దేశం. నేను కొన్ని ఆర్టికల్స్ చెప్తానండి. భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 15, 17, 46 ఇవన్నీ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ సేఫ్ గార్డ్స్గా ఉండేటువంటి ఆర్టికల్స్. ఆర్టికల్ 21A ఏం చెప్తారంటే 14 సంవత్సరాల లోపలికి అందరికీ విద్య. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అది విద్యగా మార్చబోతుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తుంటే స్టిల్ దేశంలో దాదాపు 40 కోట్ల కంటే ఎక్కువ మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి దేశం లోపల ఆర్టికల్ 21A ISTs గా ఇంప్లిమెంట్ అయింది కదా. ఇది ఒక క్వశ్చన్. ఆ తర్వాత 23 ఆర్టికల్ 23 ఎవరిని ఫోర్స్డ్ లేబర్గా ఉంచద్దని ఇప్పటికీ చూస్తున్నాం. అనేక ధనిక వర్గాల ఇళ్ల లోపల 14 సంవత్సరాల్లో పిల్లలు కూడా ఇప్పటికి పనిచేస్తూ మనకు అక్కడక్కడ పోతే కనిపిస్తారు. కానీ మనం ఏం చేయలేము. అక్కడ పిల్లవాడి బలహీనత మనకు శక్తి, మన శక్తిహీనత మంది బల ప్రయోగం. ఇవన్నీ మనకు భారత రాజ్యాంగంలో ఐస్టీలో ఉన్నాయి. ఆర్టికల్ 41 విద్యకు సహాయం, చదువుకోవాలనుకునే వాళ్ళందరికీ వీకర్ సెక్షన్స్ అందరికీ సహాయాన్ని అందించాలి. ఆర్టికల్ 41 ప్రకారం అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్కాలర్షిప్స్. కానీ ఇప్పుడు ఇంకొక యాంగిల్లో ఏం జరుగుతుందంటే అనేకమైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది దేశంలో. ఏ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా స్కాలర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అంటే ఇక్కడ మళ్ళీ మనం రాసుకున్న రాజ్యాంగానికి మనమే తోట్లు పడుస్తున్నాం. ఆర్టికల్ 41 కూడా ప్రాబ్లం ఇట్లే. ఆర్టికల్ 45 సార్వత్రిక ప్రాథమిక విద్య అందరికీ సాధ్యమైందా కాదు. ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇవన్నీ మనకు అస్యూమ్ చేయట్లేదు. ఆర్టికల్ 51A ఏం చెప్తుంది అంటే పిల్లల్ని బడికి పంపాలి, అంటే ఎడ్యుకేషన్ స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అని చెప్తారు. ఎంతమంది తల్లిదండ్రులు స్వేచ్ఛగా వాళ్ళ పిల్లల్ని బడికి పంపగలరు? ఇంతకుముందు అప్పుడు సార్ చెప్పింది పిల్లలు ఒక పెన్ కావాలంటే, బుక్ కావాలనుకుంటే వాళ్ళు తోటల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో మనం 10-20 డబ్బులు సంపాదించడం వచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారు అనేటువంటిది మనం వింటున్నటువంటి రెగ్యులర్గా మనందరికీ అనుభవం అవుతున్నటువంటి విషయం. ఈ కండిషన్లో ఆర్టికల్ 51 సాధ్యమవుతుందా చూస్తున్నాం. ఇంకోటి ఆర్టికల్ 350A మాతృభాషలోనే విద్యా బోధన. ఆర్టికల్ 350A చెప్తారు ఓన్ లాంగ్వేజ్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం రష్యన్ లాంగ్వేజ్లోనే వాళ్ళ విద్యా బోధన చేస్తున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ మాతృభాషలోనే విద్యా బోధన చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డసాల్ట్ కంపెనీ నుంచి మనం రఫేల్ తెచ్చుకోలేదా, అమెరికా నుంచి S-400 మనం కొనుక్కోవట్లేదా, వాళ్ళ టెక్నాలజీని వాడట్లేదా, అంటే మనకెన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మాఫింగ్ చేస్తున్నారు. చేస్తూ ఏం చేస్తున్నారు, పారాడాక్స్ షిఫ్ట్ అవుతుంది మాతృభాష నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ లెవెల్ చిల్డ్రన్ అంటే 10th క్లాస్ లోపల పిల్లలందరికీ కంపల్సరీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పై పిల్లలు బలవంతంగా బలిస్తే
ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా లేని పిల్లలకి భవిష్యత్తు నాశనం అయితే ఎవరు భాగ్యులు? మనకి ఐక్యూ లెవెల్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సరిపడినంత ఉంటాయి, మాతృభాషలో సరిపడినంత ఉంటాయి. రేపు వాడు ఒక వేస్ట్ పర్సన్గా సమాజంలో నిలబడితే, వేస్ట్ అంటే ఇన్ఎఫిషియెంట్ పర్సన్గా కంపేర్డ్ విత్ అదర్స్ వాడు సమాజంలో నిలబడితే బాధ్యత ఇవ్వండి. దీనికి ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయా, టీచర్లుగా మనం బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి విషయాలు. దీని మీద రైట్ చర్చ జరగాల్సిన సమయం కూడా ఇదే. దీని పట్ల అందరూ దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్.